మేము టాస్క్ ఫోర్స్ కమిటీ వాళ్ళు నిర్ణయించాము. ఇంకా మన ముందు ఉన్న మొన్న మన మీటింగ్ మీకేమైనా ఇబ్బంది ఉందా? సాయంత్రం ఒక్క పొద్దు వదిలేటప్పుడు ఒక అర్ధ గంట ఉంటుంది చెప్తే ఆ టైంలో మా వాళ్ళు అక్కడ ఫ్రీగా వదిలేస్తుంది సార్. సాయంత్రం ఒక్క పొద్దు మాస్క్ దగ్గర తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పర్చేజ్ చేసిన దగ్గర కొద్దిగా మా వాళ్ళు లిబరల్ గా ఉంటారు సార్. ఉంది నమస్కారం అండి, నేను కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పలమనేరు అండి. అందరూ మత పెద్దలతో అలాగే పలమనేరులో ఉన్న అన్ని మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీస్తో మొన్న శనివారం రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరి అభిప్రాయం మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు స్వచ్ఛందంగా మన పలమనేరు టౌన్లో వ్యాపార వేళను కుదించుకుంటాము, మేము కరోనాని జయించడానికి సహకరిస్తామని వాళ్ళ పిలుపు మేరకు అందరూ ప్రజాప్రతినిధులతో పలమనేరు పట్టణంలో ఉన్న అందరు అధికారులు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు వెలుగుచ్చిన విషయం ఏమంటే, ఖచ్చితంగా ఇలాంటి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంగా మనమే స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకొని సొంతంగా మనమే లాక్డౌన్ చేసుకోవడానికి మేము వర్తక వ్యాపార సంఘాలు అన్నీ, అలాగే అందరు మత పెద్దలు, తర్వాత కౌన్సిలర్స్ అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేసి మన పట్టణాన్ని మనం రక్షించుకుందాం అనే కాన్సెప్ట్లో లాక్డౌన్కి పిలుపునిచ్చారు. దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతా చర్చించుకొని చిన్న వ్యాపారస్తులు దెబ్బతినకుండా ఉండే నిమిత్తం ఈ రెండు రోజులు వెయిట్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆ పెద్దల్లో కొంతమంది ఒక్కొక్క సంఘం నుంచి ఒకళ్ళని పిలిచి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్లే ప్రజా లాక్డౌన్ని స్వచ్ఛందంగా ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే వర్తక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వచ్ఛందంగా మేము మా కార్యకలాపాలన్నీ మూసేసి షాప్స్ అన్ని మూసేసి ఈ కరోనాను జయించడానికి తమ వంతు సహకారాన్ని మేము ఇస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి పలమనేరు పట్టణంలో రేపటి నుంచి అంటే మంగళవారం 27వ తారీఖు ఏప్రిల్ నెల నుంచి మార్నింగ్ 5 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎవరి వల్ల ఇళ్లలో వాళ్ళు స్వీయ నిర్బంధంలో ఉండవలసిందిగా కోరడమైంది. తరువాత మెయిన్ బజార్లో మాత్రమే లాక్డౌన్ ఉంటుంది అనే అపోహ ఉంది. అలా కాకుండా ఈసారి పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 26 వార్డుల్లో సంపూర్ణంగా ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వార్డు సెక్రటరీస్కి, వార్డు శానిటరీ సెక్రటరీస్కి, వార్డు అడ్మిన్స్కి కూడా అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్కడైనా ఎవరైనా వ్యాపార సంస్థలు తీయటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మీకు చలానాలు రాస్తారండి. ఈ పలమనేరు మున్సిపాలిటీకి 3rd గ్రేడ్ మున్సిపాలిటీలో 5,000 రూపాయలు మినిమం ఒకరోజు చలానాగా నిర్ణయించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అండ్ మత పెద్దలు, ఊర్లో ఉన్న మర్చెంట్స్ అందరూ. కాబట్టి దాని ప్రకారం ఎవరైనా అనాథరైజ్డ్గా ఓపెన్ చేస్తే ఒకరోజుకి 5,000 రూపాయలు చలాన రాయడం జరుగుతుంది. ఇదంతా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి రేపటి నుంచి మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలు అన్నీ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలు, పేషెంట్లు, మెడికల్ షాప్స్ తప్ప మిగిలినవన్నీ కూడా స్వచ్ఛందంగా మూసేస్తారని అందరు ముందు రావడం మూలంగా ఈ లాక్డౌన్ని, ప్రజా లాక్డౌన్ని ఆమోదిస్తారు. ఎన్ని రోజులు మళ్ళీ ఈ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే వరకు లేదు, మళ్ళీ ఇలాగే ఒక మీటింగ్ పెట్టుకొని పట్టణంలో ఉన్న పెద్దలు, వర్తక వ్యాపారులు, అందరు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒక తేదీని నిర్ణయించే వరకు ఇది అమల్లో ఉంటుందండి. ఇది అందరూ ప్రజలు గమనించి నడుచుకోవాల్సిందిగా, అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.